రక్తదానం చేసి మరొకరి ప్రాణాలను కాపాడడంలో ఎంతో సంతృప్తి ఉంటుందని, ఆ దిశగా ప్రతి ఒక్కరూ రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని రోహిత్ మెమోరియల్ ట్రస్ట్ వైస్ చైర్మన్ డాక్టర్ మీనాక్షి అనంతరామన్ పిలుపునిచ్చారు. రోహిత్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సిరిపురం బాలాజీ నగర్ లో గల రాజ్ మాతాజీ కార్యాలయంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలలో పాటు రక్తదాన శిబిరాలు నిర్వహిస్తూ వస్తున్నామన్నారు. అయితే గత 2 ఏళ్లుగా కరోనా కారణంగా రక్తదానం చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదన్నారు. ప్రస్తుతం ఆ ఇబ్బందులు తీరాయని, వ్యాక్సినేషన్ వేయించుకున్న 20 రోజుల తర్వాత రక్తదానం చేయొచ్చని వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ రాజా బ్లడ్ బ్యాంక్ వైద్యులు డాక్టర్ సుగంధి తదితరులు పాల్గొన్నారు. నమస్కారం, నా పేరు డాక్టర్ మీనాక్షి అనంతరామ్. ఈరోజు వైస్ చైర్మన్ రోహిత్ మెమోరియల్ ట్రస్ట్ పొజిషన్లో మాట్లాడుతున్నాను మీ దగ్గర. ఈరోజు మన దగ్గర మన ఆఫీస్లో, రాస్మటాస్ ఆఫీస్లో ఒక మెడికల్ క్యాంప్ అవుతుంది. ఈ క్యాంప్లో రక్త డొనేషన్ ఆఫ్ బ్లడ్ అవుతుంది. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ కోవిడ్ టైమ్స్లో ఒకటే కాదు, నార్మలీ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ వీ డొనేట్ అవర్ బ్లడ్. గాడ్ హ్యాస్ గివెన్ అస్ 5.5 లీటర్స్ ఆఫ్ బ్లడ్ ఇన్ అవర్ బాడీ, ద లార్జెస్ట్ కనెక్టివ్ టిష్యూ అండి. అ టిష్యూ దట్ కెన్ సేవ్ యూ, మీ అండ్ ది ఎంటైర్ వరల్డ్. ది మీలో మాలో ఒక పెద్ద ఆర్మీ ఉంది. వీఆర్ ప్లేయర్స్ ఇన్ దిస్ గేమ్ ఆఫ్ లైఫ్. ఈ బ్లడ్ డొనేషన్ చాలాసారి మేము విన్నాం మాట, భయపడాం. ఎందుకు భయపడాలి, ఎస్పెషలీ కోవిడ్ టైంలో? ఈరోజు నేను చెప్తున్నా, లాస్ట్ వీక్ ఒక కేజీహెచ్కి వెళ్తే డాక్టర్ గారు అన్నారు, ఈరోజే 8 పేషెంట్స్ బిలో ది ఏజ్ ఆఫ్ 6 డైడ్ ఆఫ్ డెంగ్యూ. వాట్ ఈస్ ది మెయిన్ రీజన్ అంటే ల్యాక్ ఆఫ్ ప్లాట్లెట్స్ అన్నారు, ల్యాక్ ఆఫ్ బ్లడ్ డోనర్స్ అన్నారు. అది ఇట్ వాస్ అ వెరీ వెరీ డిఫికల్ట్ మూమెంట్, ఎందుకంటే మేము అందరూ కేపబుల్ అండి టు గివ్ దట్ బ్లడ్. 8 of our little children హ్యావ్ డైడ్. ఇజంట్ ఇట్ అ షేమ్ అండి? ఇంట్లో మీరందరూ కూర్చుని కోవిడ్ భయపడి వాట్ ఈస్ ద యూస్ ఆఫ్ అవర్ లైఫ్? ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ దట్ వీ గివ్ బ్లడ్, బట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ వీ నో వై వీ గివ్ బ్లడ్ అండి. ఇప్పుడు కోవిడ్ వల్ల చాలామంది ఇది ఎక్స్క్యూజ్గా చూస్తున్నారు, ఓ ఐ హ్యాడ్ గాట్ కోవిడ్ అందుకే నాకు బ్లడ్ డొనేషన్ అవ్వదు. 1 month ఆఫ్టర్ యువర్ టెస్టెడ్ పాజిటివ్ ఫర్ కోవిడ్ యు ఆర్ ఎలిజిబుల్ టు గివ్ బ్లడ్. 1 నెల తర్వాత అయితే మీ పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది, 1 నెల తర్వాత మీరు రెడీ అయిపోతారు టు గివ్ బ్లడ్. వ్యాక్సినేషన్ తర్వాత 2 weeks తర్వాత యు ఆర్ రెడీ, వెదర్ ఇట్స్ యువర్ ఫస్ట్ వ్యాక్సినేషన్ ఆర్ సెకండ్ వ్యాక్సినేషన్, యు ఆర్ రెడీ టు గివ్ యు ఆర్ అ డోనర్. భయపడకండి. డోంట్ సే ఇప్పుడే వ్యాక్సినేషన్ తీసుకున్నాను నాకు అవ్వదు, లేదంటే లాస్ట్ ఇయర్ నాకు కోవిడ్ వచ్చింది. అది ఎక్స్క్యూజ్ కాదండి, యు ఆర్ కేపబుల్. ఇప్పుడు మన బార్డర్ లైన్ ఆర్మీ ఫైట్ చేస్తుంది మా కంట్రీ గురించి. మీరు నేను ఒక పోరాటం చేయొచ్చు. యు అండ్ ఐ కెన్ ఫైట్ ఫర్ ద లైఫ్స్ ఆఫ్ అవర్ చిల్డ్రన్. వీ హ్యావ్ లాస్ట్ అవర్ చిల్డ్రన్ అండి టు మెనీ డిజీజెస్. వీ లాస్ట్ అవర్ సన్ టు క్యాన్సర్. అక్కడ కూడా చూసాం ల్యాక్ ఆఫ్ బ్లడ్, ల్యాక్ ఆఫ్ గుడ్ క్వాలిటీ బ్లడ్. సో మెనీ క్యాన్సర్ పేషెంట్స్ ఆర్ డైయింగ్. చిల్డ్రన్ ఆర్ డైయింగ్ ఆన్ ద రోడ్ బై యాక్సిడెంట్స్ అండి. దే నీడ్ ఇమ్మీడియట్ హెల్ప్ ఆన్ బ్లడ్. ఇఫ్ యూ అండ్ ఐ డో నాట్ హెల్ప్ దెమ్, హూ విల్? సో రాస్మటాస్ అండ్ రోహిత్ మెమోరియల్ ట్రస్ట్ ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ వీ ట్రై టు హెల్ప్ అండ్ వీ హ్యావ్ అవర్ పార్ట్నర్స్ ద ఏఎస్ రాజా బ్లడ్ బ్యాంక్ దట్ కమ్స్ అండ్ సపోర్ట్స్ అస్. చాలామంది ఉన్నారండి మంచివాళ్ళు, దోస్ ఆర్ లిస్నింగ్ టు మీ. మీలో కొంచెం లిటిల్ హ్యూమానిటీ మీరు జస్ట్ బ్రింగ్ ఇట్ అవుట్. కమ్ అండ్ గివ్ అస్ యువర్ బ్లడ్. ఎక్కువ వద్దండి, వీ వాంట్ ఓన్లీ 300 ml ఆర్ 400 ml ఆఫ్ యువర్ బ్లడ్. విదిన్ 1-2 months యూ విల్ గెట్ బ్యాక్ మచ్ మోర్. మీరు మాకు ఎంత ఇస్తే ఇన్వెస్ట్మెంట్, మీ ఇన్వెస్ట్మెంట్ అంత బాగా పెరుగుతుంది. యూ విల్ బీ మోర్ హెల్తీ. ద మోర్ బ్లడ్ యూ గివ్, ద మోర్ యూ గెట్ బ్యాక్ అండి. సో గివింగ్ బ్లడ్ ఈజ్ గివింగ్ లైఫ్. యూ కెన్ సేవ్ 4 people ఎవ్రీ టైమ్ యూ గివ్ బ్లడ్. ప్లీజ్ జాయిన్ అస్. ఇట్ ఈస్ అ వెరీ స్మాల్ ఎఫర్ట్ ఇన్ అ బిగ్ ప్లానెట్ అండి. రోహిత్ మెమోరియల్ ట్రస్ట్ అనేది ఏదైతే ఉందో, మీనాక్షి గారు చాలా కార్యక్రమాలు, ముఖ్యంగా క్యాన్సర్ పేషెంట్స్కి, ఈ డెంగ్యూ పేషెంట్స్కి, అంతేకాకుండా గతంలో ఆవిడతో కలిసి నేను కూడా చాలా కార్యక్రమాలు బీవీకే కళాశాల వాటిలో నిర్వహించడం జరిగింది. నిజంగా అద్భుతమైన సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రోహిత్ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళకి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈరోజు అందరినీ స్ఫూర్తిదాయకంగా నిలబడి నేను రక్తదానం చేయడం వల్ల మీరు కూడా చేయొచ్చు, నేను ఎంత బాగా ఉన్నానో చూడండి అని చెప్పడానికి నన్ను పిలిచారు. నేను బాగా ఉన్నాను, నేను నాకు చక్కని ఆరోగ్యపు అలవాట్లు, ఆహారపు అలవాట్లు, ఆరోగ్యాన్ని, యోగాని, అలాగే సూర్య నమస్కారాలు, నడక ఇవన్నీ చేయడం వల్ల నేను కూడా ఇప్పటికే ఆరోగ్యంగా ఉన్నాను. నాకు రక్తపోటు కానీ అలాగే మధుమేహ వ్యాధి కానీ ఏమీ లేవు, నా జోలికి ఇంతవరకు రాలేదు. ఇది అంచేత రక్తదానం చేయడం వల్ల అనేక ఎలాగో ప్రాణాలు కాపాడటమే కాదు, మనలో కూడా శరీరం మనం చెప్పినట్టు వినేటట్టుగా తయారవుతుందని ఈ సందర్భంగా వివరిస్తూ, ఈ ఏఎస్ రాజా బ్లడ్ బ్యాంక్ డాక్టర్ సుగంధి గారు, మేనేజర్ రవిశంకర్ గారు, వీళ్ళందరూ కూడా
ఎంతో ముందుకొచ్చి ఈ రోహిత్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఈ రక్తనిధి సేకరణ అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం ముదావహం. మా మీనాక్షి, సోదరి మీనాక్షికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. బ్లడ్ డొనేషన్ అనేది హ్యాస్ బికమ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఫర్ అ గ్రోయింగ్ సిటీ లైక్ విశాఖపట్నం. అండ్ ద నంబర్ ఆఫ్ వాలంటరీ డోనర్స్ షుడ్ ఇంక్రీజ్ ఎవ్రీ డే. దట్ ఈస్ అ వే ద సిటీ క్యాన్ కోప్ అప్ విత్ ద రిక్వైర్మెంట్స్ అండి. టుడే దెర్ ఆర్ 5 ఎక్స్క్లూసివ్ క్యాన్సర్ హాస్పిటల్స్ ఇన్ విశాఖపట్నం. 10 years బ్యాక్ ద వాస్ ఓన్లీ 1. So we know the need of blood is increasing day by day, if not hour by hour. People have got into the mode of donating when required after corona has come. Please get out of this habit. Blood donation is an extremely safe process even in the peak of corona. As you all know, we were fully involved in plasmapheresis, which was again saving the COVID patients. Standalone blood banks like ours and in places where we conduct camps, there is no question of corona. It is a very safe environment. The organization which called us to conduct the blood donation camp is Rohit Memorial Trust. Because scientific people are running the show and they understand what it is and where the actual risk is, and they are seeing the day-to-day life of where the necessities are. This is what the society should realize and come forward. Aren't we going about in the daily activities? Some are inevitable. We go with all safety precautions. So why let go of this alone and thereby lose lives silently? Please come forward. Please come forward and treat it as a requirement for the society. Thank you.